ఒక నిరంకుశ పాలకుడిపై నిరంతరాయంగా 5 సంవత్సరాల పాటు పోరాడటం అంటే మాటలు కాదు, మామూలు విషయం కూడా కాదు. మొదటి సంవత్సరం పాటు ఏ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా భయపడ్డారు. అయితే నిత్యం ప్రజల పక్షాన ఉండాలనే తపనతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం కార్యక్షేత్రాన్ని వదలలేదు. ఆయనతో పాటు కదిలిన పార్టీ యంత్రాంగం మెల్లిమెల్లిగా వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటూ రాష్ట్రం కోసం పోరాడాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనదైన శైలిలో పార్టీ యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీకి స్పందన రావడం లేదని చాలా కాలం సంతోషంగా ఉన్న జగన్ రెడ్డి తన ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో మొదలుపెట్టిన అరాచకాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు ఇలా ఒక్కరికి కాదు అందరికీ పంచిపెట్టారు. అందరినీ వేధింపులకు గురి చేశారు. ఫ్యాక్షనిజం పెరిగిపోయింది, దౌర్జన్యం నిత్య కృత్యమైంది. ప్రాణాలకు తెగించి పోరాడిన తెలుగుదేశం పార్టీ వారితో జన సైనికులు జతకట్టారు. ఇప్పుడు బీజేపీ కూడా రంగంలోకి వచ్చింది. ఇంత పోరాటం చేసిన వారికి అందరికీ న్యాయం చేయడం అంటే పదవులు ఇవ్వడం అనేది టాప్ ప్రయారిటీగా నారా లోకేష్ చెబుతూనే ఉన్నారు. అదే విధంగా పార్టీ నిస్వార్థంగా లేదా పదవుల కోసం అవకాశాల కోసం గట్టిగా పనిచేసిన అందరికీ ఒకేసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడానికి మంత్రదండం ఉండదు. రాజకీయ పార్టీలు ఒక్కో రొటేషన్ లో కొందరికి అవకాశం ఇస్తూ ముందుకెళ్తుంటారు. టికెట్ రాని వాళ్ళకి సమీప భవిష్యత్తులో కేబినెట్ హోదా, రాష్ట్ర పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు లాంటి పదవులు వస్తాయి. అయితే సోషల్ మీడియాలో రాజకీయ అవగాహన లేని, పరిపక్వత లేని కొందరు వ్యక్తులు చేసే పోస్టులు అర్ధరహితంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం కలిపి 3-4 పేర్లు రాసి వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి తమ అధినేత పార్టీని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయలేదు అని అసమ్మతి వ్యక్తం చేయడం, ఆరోపణ చేయడం ఫూలిష్నెస్. ఈ అపరిపక్వ పద్ధతి జన సైనికుల్లో ఎక్కువ, టీడీపీలో కొంతవరకు కనిపిస్తూ ఉంటుంది. వైసీపీ సోషల్ మీడియా వారు మాత్రం తమ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అంత పెద్ద తెలుగుదేశం పార్టీ కేవలం టికెట్ వచ్చిన 145 మందితో నిర్మాణం అవ్వలేదు. కనీసం అదే స్థాయి ఉన్న ఇంకొన్ని వేల మంది సమయం, డబ్బు, సేవా పెడితే నడుస్తోంది ఆ పార్టీ. అంటే సీట్లు వచ్చిన 145 కాకుండా ఇంకా 100,000 మందికి అవకాశం కల్పించలేదు అన్నట్టే. తెదేపాతో పోల్చుకుంటే జనసేన స్థాయికి అవకాశం రాని వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. కానీ ఎక్కడా లేని అల్లరి జనసేనలో కొందరి సొంతం. ఆ ప్రాసెస్ లో మీరు అధినేత సక్రమంగా పనిచేయడానికి లేకుండా అనవసరపు ఒత్తిడి, పరువు తీయడం చేస్తున్నారు అని గమనించండి. జనసేన పోతిన మహేష్లు, సందీప్ పంచకర్లలు మంచి పని చేశారు పార్టీకి. అయితే వారు టీడీపీ దేవినేని ఉమా, నల్లమిల్లి శేషారెడ్డి, కల్వపూడి శివ కన్నా పెద్ద నాయకులేమి కాదు వాళ్ళు అనే నిజాన్ని గమనించాలి. ఉమా, శేషశివ లాంటి 100 మంది టీడీపీ వారికి కూడా అవకాశం రాలేదు. జనసేనలో అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం రాలేదు. 90% జన సైనికులకి ఈ విషయం అర్థమై అలయన్స్ కి పూర్తి మద్దతుగా ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా మారాలి. మహిళలను బూతులు తిట్టడం, డబ్బుకి పనిచేయడం లాంటి అవలక్షణాలు ఉన్న వైసీపీ పార్టీలోనే పార్టీ లైన్ కు కట్టుబడి పనిచేసే వాళ్ళు ఉంటే ఇక క్యాడర్ బేస్డ్ పార్టీలైన జనసేన, తెలుగుదేశం పార్టీలో డిసిప్లిన్ ఏ స్థాయిలో ఉండాలి, పొత్తు ధర్మం గురించి అందరికీ తెలుసు. కానీ బీజేపీ ఇచ్చిన సీట్ల పైన మాత్రం కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇక బీజేపీ ఆంధ్ర వింగ్, వీరికి ఉన్న 1% ఓటు శాతం కి సోషల్ మీడియాలో వేసే వేషాలకి సంబంధం ఉండదు. అందులో సగం మంది పూజలు మోడీకి, ఫలహారాలు జగన్ కి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ గమనించి ఆయా పార్టీల సోషల్ మీడియా వాళ్ళు రాష్ట్రం అజెండాగా పనిచేయాలి. అప్పుడే రాష్ట్రానికి నిజమైన స్వాతంత్రం వస్తుంది.